ప్రజాశ్రేయస్సు, పేదల సంక్షేమం కోసం ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ తొలిలోనే ఒక శ్రామికుడిగా శ్రమించిన ఒక శ్రామికుడు, చైతన్య రథ సారథి మా అన్నయ్య గారు నందమూరి హరికృష్ణ గారు శివైక్యం కావడం నా మనసుని ఎంతో ద్రవ్యపరిచింది. ముగ్గుసూటితనం, ఆయన అనుకున్న దానికి చేరుకోవడానికి ఎటువంటి లాభ నష్టాలు బేరుజు వేయకుండా ధైర్యంగా ముందుకు సాగే ధైర్యశాలి అన్నయ్య నందమూరి హరికృష్ణ గారు మన మధ్య లేకపోవడం అంటే అది నమ్మశక్యం కావడం లేదు, మనసు అంగీకరించడం లేదు, బాధాతప్తంతో హృదయం కుంగిపోతుందని సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఆయన ఒక మరటు మనిషి, మనిషేమో మనసేమో వెన్నలాగా కరిగిపోయే తత్వం అది, ఆ యొక్క లక్షణం ఆయనలో ఉన్న ఒక గొప్ప అలంకారం అని సభాముఖంగా మీ అందరూ తెలియజేసుకుంటున్నాను. తొలి దినాల్లో నాన్నగారు తెలుగుదేశం పార్టీని స్థాపించిన తొలి దినాల్లో ఆయన నాన్నగారికి చేదోడు బాదోడుగా ఉంటూ తండ్రికి తగ్గ తనయుడుగా రాష్ట్రంలో ఒక వికాసాన్ని ప్రవహింపజేసి ప్రభావితం చేసిన తెలుగుదేశం పార్టీ చైతన్య రథానికి సారథి అయిన నందమూరి హరికృష్ణ గారికి సభాముఖంగా నా నివాళులు అర్పిస్తున్నాను, ఘన నివాళులు. అలాగే ఆయన ఆత్మ శాంతించాలని మనసుపూర్వక పూర్తిగా కోరుకుంటూ నాన్నగారి మరణానంతరం ఆయన ఉప ఎన్నికల్లో హిందూపూర్ శాసనసభ నుంచి అత్యంత మెజారిటీ 60,000 ఓట్ల మెజారిటీ సాధించి రికార్డు స్థాపించిన మహావ్యక్తి మా అన్నయ్య నందమూరి హరికృష్ణ గారు. మరి ఆయన రవాణా శాఖ మాచులుగా ఉన్నప్పుడు రైతులు వ్యవసాయానికి వాడే ట్రాక్టర్లకు ఈ యొక్క రోడ్ ట్యాక్స్ రద్దు చేసి వారికి బాసటగా నిలవడం జరిగింది. అలాగే ముఖ్యంగా మహిళలకి ఆర్టీసీ బస్సుల్లో కండక్టర్స్గా వాళ్ళకి ఉపాధి కల్పించడం జరిగింది, వాళ్ళకి ఒక ఉపాధిని కల్పించడం జరిగింది నందమూరి హరికృష్ణ గారు. అలాగే ఆయన తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో మెంబర్గా ఉంటూ, అలాగే ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం హిందూపురం నియోజకవర్గం ఏదైతే నేను ఇప్పుడు ప్రాతినిధ్యం వహిస్తున్నానో ఆ హిందూపురం నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేసిన మహానుభావుడు నందమూరి హరికృష్ణ గారు. ఈ సభాముఖంగా ఒకసారి జోహార్ నందమూరి హరికృష్ణ, జోహార్ నందమూరి హరికృష్ణ, జోహార్ నందమూరి హరికృష్ణ. సరే, ఇప్పుడు హారిక హాసిని క్రియేషన్స్ చిన్నబాబు, అలాగే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పిటి ప్రసాద్ గారు నిర్మించిన ఈ యొక్క సినిమా, అరవింద సమేత వీర రాఘవ చిత్రం యొక్క ఈ అభినందన సభకు విచ్చేసిన పెద్దలకు, పిన్నలకు, అభిమానులకు, పాత్రికేయులకు, అలాగే ఈ ప్రోగ్రామ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రజలందరికీ నా హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా నేను అభినందన చెప్పవలసింది ఈ చిత్రాన్ని ఇంతగా ఆదరించి ఘన వ్యంజనం చేసిన ప్రేక్షకులను. నిజానికి ఈ అభినందన సభలో యూనిట్ని అభినందించాలి, అయితే అయినా యూనిట్ అంతా కలిపి ఒక చక్కటి చిత్రాన్ని నిర్మించి మీ ముందుకు తీసుకొచ్చి మీ యొక్క దాని యొక్క ఫలితం కోసం ఎదురు చూస్తున్న తరుణంలో మాకు ఈ సినిమా నచ్చింది అన్నట్టుగా తీర్పునిచ్చి ఈ యొక్క చిత్రాన్ని ఘన విజయం చేసిన ప్రేక్షకుల దేవుళ్ళు మీరు కాబట్టి ముందుగా మీకు నా అభినందనలు తెలియజేసుకుంటున్నానని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అయితే ఈ అభినందన సభలో ఎందుకు జరుపుకుంటాం, ఎవరైనా ఒక మంచి పని చేసినప్పుడు, లేకపోతే సమాజానికి ఉపయోగపడే ఒక మంచి కార్యక్రమం చేపట్టినప్పుడు, లేకపోతే వాడు చేపట్టిన కార్యక్రమం విజయవంతం అయినప్పుడు వాళ్ళని అభినందించడం అనేది మనకి పూర్వకాలం నుంచి వస్తున్న ఆనవాయితీ. అయితే
ఈ అభినందించడం అనేది మన పూర్వకాలం నుంచి చూస్తే భగవంతుడి నుంచే మొదలైందని చెప్పాలి. ఒక భక్తుడు తన దేవుడు తనని తన కోరికలు నెరవేరుస్తాడు అన్న నమ్మకంతో ఆ భక్తుడు దేవుడిని రకరకాల పేరుతో స్తుతిస్తాడు, అలాగే అతన్ని పిలుస్తాడు, పూజిస్తాడు, అలాగే తన అభినందన తెలియజేసుకుంటాడు. అంటే దాన్నే మనం అర్చించడమో లేకపోతే పూజించడమో అని అంటూ ఉంటాం, కానీ నిజానికి అది కూడా దేవుడికి అభినందన తెలపడమే లాంటిదని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఈనాడు మనం చూస్తున్నాం ఈ దైనందిన కార్యకలాపాల పడిపోయి మానవుడు ఈ సినిమాని ఒక సాధనంగా ఎంచుకున్నాడు, ఒక వినోదంతో కూర్చున్న సాధనంగా ఎంచుకున్నాడు. మంచి సినిమాలని చూస్తున్నాడు, వాటిని ఆదరిస్తున్నాడు, అభిమానిస్తున్నాడు. అయితే ముఖ్యంగా సినిమాలు ఎలా ఉండాలి అన్నది సినిమాలోని ఇండస్ట్రీలోని పెద్దలు, నిర్మాతలు, దర్శకులు ఆలోచించవలసిన విషయం. అంటే ఈ చిత్రంలో చెప్పారు ఎంతో మంచి ఇతివృత్తం ఉందని. నేను NTR సినిమా బయోపిక్ చిత్రంలో బిజీగా ఉండి ఈ సినిమాను చూడలేకపోయాను. ఇతివృత్తం చెప్పారు అంటే పాలిచ్చి పెంచే తల్లులు పరిపాలించడం ఒక లెక్క అని. అంటే నాకు నా లిజెండ్ సినిమాలో డైలాగ్ గుర్తొస్తుంది, వినాశ్రియ అని, వినాశ్రియ జననం నాస్తి, వినాశ్రియ గమనం నాస్తి, వినాశ్రియ జీవం నాస్తి, వినాశ్రియ సృష్టి రేవ నాస్తి అని. అంటే ఆడదన్నది ఒక అవసరం కాదు, ఆడదనేది ఒక అవసరం కాదు. ఈవెన్ గాడ్ మస్ట్ బి బార్న్ ఫ్రమ్ హిస్ మదర్స్ హోమ్ అని ఆ చిత్రంలో చెప్పడం జరిగింది. అటువంటి అద్భుతమైన ఇతివృత్తాన్ని మన త్రివిక్రమన్ గురించి చెప్పక్కర్లే నేను. ఆయన మరి ఆయన పెన్నిస్ మైటియర్ అనే సోడ్ అంటాం, అలాంటిది ఆయన కథ, అలాగే ఆయన సంభాషణలో కూడా ఎంతో చురుకుతనం, ఎంతో పదునుతనం ఉంటుంది ఆయన కథలో, అలాగే ఆయన సంభాషణలో. అంటే నేను చెప్తుంటాను జనరల్గా ఏంటంటే ఈ ముత్యాలు ఏటవాలుగా దొరుకుతుంటే చూడడానికి ఎంత అందంగా ఉంటాయో అంత అందంగా చిత్రాన్ని చూపించడం ప్రజలకి, అలాగే అంత అందంగా నటీనటుల నుంచి వాళ్ళ హావభావాన్ని రాబట్టుకోగల సత్తా ఉన్న మన తెలుగు ఇండస్ట్రీ గర్వించదగ్గ దర్శకుడు త్రివిక్రమన్ గారని సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఇక ద మోస్ట్ వైబ్రెంట్ బొకేషియస్ స్పార్కింగ్లీ స్పేరింగ్లీ క్యాప్టివేటింగ్ అండ్ కూల్ పూజా హెగ్డే. అంటే అంటాను లక్తాయికి ఆస్మాన్స్ ఫరిస్త ఉతరికే సంగే మర్మరాన్న మీ పన్నాలని, హర్ ఖలీ మస్తేగా బోజాతీయే పత్తి పత్తి గులాబ్ బోజాతీయే, తూన డాలి మైఫిదా నదరియా వర్ణ శబ్నం షరాబోజాతీయే. ఎన్నో సినిమాలు చారిత్రాత్మక చిత్రాలు, ముఖ్యంగా ఎందుకంటే నాకు చారిత్రాత్మక చిత్రాలు మంచి పౌరాణిక సినిమాలంటే మరి నందమూరి వంశానికి పెట్టింది పేరు. అటువంటి నేను చేశాను ఏది గౌతమీపుత్ర శాతకర్ణి. అంటే ఒక స్త్రీకి తన ఇంటి పేరు ముందు, తన పేరు ముందు తన ఇంటి పేరుని వాళ్ళ తల్లి పేరుని పెట్టుకుని అంటే గౌతమి బాలశ్రీ గౌతమీపుత్ర శాతకర్ణి అన్న సినిమాను చేయడం జరిగింది. అలా స్త్రీలను గౌరవించే సంప్రదాయం అన్నది. ఇక ఇక్కడ మన జగపతి బాబు గారు ఉన్నారు, ఆయన సరే లెజెండ్ సినిమా పక్కన పెడితే నేను అనేది ఎంతోమంది పుడతాం, ఈ భూమి మీద ఎంతోమంది గెడతాం, కానీ అందరు మహానుభావులు కాలేరు. అంటే ఒక బాధ్యత మన మీద ఉన్నప్పుడు దాన్ని మొయ్యడం, దాన్ని ముందుకు తీసుకెళ్లడం, ఆ వారసత్వాన్ని అన్నది చాలా కత్తికి రెండు వైపులా పదును లాంటిది. అంటే ఏ కాతిల్లి నహి దిల్దార్ బిహే ఏ షాఖే గుల్ బిహే తల్వార్ బిహే అంట. అంటే నేను చెప్తాను అప్పుడప్పుడు అభిమానుల గురించి, నేను ఎప్పుడు ఒకటే మాట చెప్తుంటాను, నా అభిమానులు ఎప్పుడు క్రమశిక్షణలో ఉండి ఒక పద్ధతిగా నడిచే సైనికులు, సుశిక్షితులైన సైనికులని. అదే అభిమానం ఆత్మాభిమానంతో కూడి ఉండకూడదని సభాముఖంగా కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. నేను అభిమానం వేరు, ఆత్మాభిమానం వేరు. జీవితాన్ని ఎంతో చూశాను నేను జీవితం, ఆ జీవితం యొక్క ఏదైతే నాన్నగారు ఆయన రకరకాల పాత్రలు చేసి ఆ పాత్రల ప్రభావం, ఆ పాత్ర ప్రభావంతో ఆయన తెలుగుదేశం పార్టీని పెట్టడం, పెట్టిన 9 నెలలకి ముఖ్యమంత్రి కావడం, ఇవన్నీ కూడా అనిపిస్తుంది నాకు. మరి ఇంతమంది అభిమానులు ఏదైతే
స్పర్ధే వర్ధతే విద్య అంటాం. అంటే పోటీ లేనిదో కూడా ఏ రంగంలోనూ ఫలితాలు అంత ఆశాజనకంగా ఉండవు, అంత ప్రోత్సాహాన్ని ఇవ్వవు మనకి. కాకపోతే ఈ పోటీ అనేది తప్పకుండా ఉండాలి, కానీ ఆ పోటీ అనేది ఆరోగ్యకరంగా ఉండాలి తప్ప ఇతరుల్ని మనం బాధ కించపరిచేలా ఉండకూడదని ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ఇంతమే భావస్థురాణి జన్మాంతర సహృదాణి అంటాం. అంటే పూర్వజన్మలో కొంతమందితో ఉన్న పరిచయంతో ఈ జన్మలో ఒకటిద్దరిని మనం మళ్ళీ ఆ వాసన మళ్ళీ మనం వాళ్ళని పొందొచ్చు, కానీ ఇంతమంది వేల లక్షల కోట్ల మంది అభిమానులు పొందడం అంటే అది అభిమానం అనేది వెలగట్టలేనిది, డబ్బుతో కొనలేనిది అని నిరూపించారు నా అభిమానులు. అందుకే అంటుంటాను మీకు నాకు ఏ జన్మ జన్మల అనుబంధమో ఏ రుణానుబంధమో ఏ విడతీయలేని అనుబంధమో కదా అని అంటుంటాను. అలాగే మళ్ళీ జగపతి బాబు గారి విషయానికి వస్తే ఆయన లెజెండ్ సినిమా చేశారు, పేరు వచ్చింది, కానీ దాన్ని రకరకాల పాత్రలు పోషించుకుంటూ ఆయన ఇంకా దాన్ని పదింతలు చేసుకుంటూ ఆయన ఇమేజ్ని అంటే పాత్రల్ని న్యాయం చేస్తూ ఇలా ఇంకా ఎంతెంతో శిఖరాలను అధిరోహిస్తున్నందుకు ఆయనకి సభాముఖంగా నా అభివందనలు తెలియజేసుకుంటున్నాను. ఇక మాకు ఇక్కడ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఉన్నారు, రామజోగేష్ శాస్త్రి గారు ఉన్నారు. అంటే భావకల్పన ప్రేతి పక్షో జాల రసశిఖరాలకు ప్రేలాడు గండుగా పిల్లాలంటూ ఏడిపిస్తూ ఉంటాను వాళ్ళు. అంటే నాకు తెలుగు అన్న మూడు అక్షరాలంటే నా రక్తం ఉప్పొంగుతుంది, అలాగే ఎన్టీఆర్ అన్న మూడు అక్షరాలంటే నా తరువు పులకరిస్తుంది. ఇందాక అన్నాను ఏది బోట కలాట కిలాట వరాట మరాటాంగ వంగ రాజన్య సభాఘాట నిరాఘాట నట చాటు కవిత్వాంకుడరయు జగ్గన ధరణి నన్ను. అంటే నిన్ను నిన్ను నిన్న నేనే, నేనిన్న నన్నన్న నన్న నీన నానే నా, నిన్ను నీ నా నను నన్ను నేనన్నా నన్నాన నేనన్నానా. అంటే ఒక్క నాలో ప్రతి నాలో అర్థం ఉంది. అంటే మన తెలుగు భాష ఒక్క భాషకే సాధ్యమది ఇటువంటి ప్రయోగాలన్నీ. అటువంటి మహానుభావులు కవులు పుట్టిన మన తెలుగు జాతి వాళ్ళందరికీ ఆ సరస్వతి పుత్రులందరికీ నా శిరస్సు మంచి పాదాభివందనాలు చేస్తున్నాను. ఇక మా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు ఉన్నారు, అద్భుతంగా ఆయన ఆణిపుచ్చాల లాంటి నాలుగు పాటలుగా నాలుగు పాటలకి మణిపుస్తల లాంటి బాణీలు సమకూర్చారు ఆయన. ఆయన కూడా ఈ సభాముఖంగా ఈ రోజుల్లో మ్యూజిక్ సంగీతం అనేది అంటే నేను చాలాసార్లు చెప్పాను, సృష్టికి ప్రతి సృష్టికి ఎడతాను విశ్వామిత్రుడే, మేనక సరస సల్లాప సంగీత సాహిత్య మధుర శుద్ధానికి తపస్సు నుంచి ప్రపంచానుభూతికి వచ్చాడని, శ్రీకృష్ణుడి వేణునాదానికి ఆవుల మంద మోకరిల్లి మేపు మానాయని, అలాగే నేటికి నాదస్వర సంగీతానికి నాగపాములు సైతం పడగరెత్తి ఆడటం మనం చూస్తున్నాం. అంటే ఒక సంగీతం హిట్ అయితే ఆ సినిమా సగం హిట్ అయినట్టేని మనం తీసుకోవచ్చు లెక్కలో, కానీ ఈ సందర్భంగా మీ అందరు తెలియజేసుకుంటాను. సంగీతం అంటే మరి మా అన్ని సినిమాలు నేను మన జూనియర్ ఎన్టీఆర్ తారక్ మేము చేసే సినిమాలన్నీ అది ఎవరి వల్ల కావు, ఆ సినిమాలు చేయడం అసాధ్యం, ఎందుకంటే దే ఆర్ లార్జర్ దెన్ లైఫ్. జీవితం మనం ఏది మనం చూస్తామో దాన్ని భూతత్వం పెట్టి చూస్తే అంత కథ కానీ అన్నీ అంటే అదంతా ఏంటంటే పంచగట్టులోన ప్రపంచాన మనగాడు కండువాలనేది గడపైన దాటని వాడు పంచభక్ష పరమాన్నమ్ము పళ్ళెమ్మందుంచిన గోంగూర పచ్చడిగా ఎదురు చూచువాడు ఎవరయ్యా ఇంకెవడు మన తెలుగువాడని. అలా మా సినిమాల్లో అన్నీ ఉండాలి, అన్ని నవరసాలు ఉండాలి అని కోరుకునే ప్రేక్షకులు దేవుళ్ళు, అలాగే మా పాత్రలు కూడా అలాగే ఉంటాయి. అటువంటి మరి సినిమాలకి బ్రహ్మాండంగా పాటలు బాణీలు సమకూర్చడమే కాదు అద్భుతంగా రీ రికార్డింగ్ కూడా ఇవ్వడం చిత్రానికి ఇంకా బలాన్ని పాత్రలకి ఇంకా వాటిని హైలైట్ చేయడం వాటికి చేయుతుండడం అన్నది చేయడం అన్నది చాలా కష్టం, కత్తికి రెండు వైపుల బదులు లాంటిది. అటువంటి పాటలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రెండింటి కూడా పూర్తిగా న్యాయం చేసిన తమన్ గారికి సభాముఖంగా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇక అందరు ఉన్నారు, రామ లక్ష్మణ్ మాస్టర్లు ఉన్నారు. నా సినిమాలన్నీ ఇదివరకు చెప్పేవాడిని స్వామి గారు అని కెమెరామెన్ ఉండేవారు విఎస్ఆర్ స్వామి గారు, మన లారీ డ్రైవరు రౌడీ ఇన్స్పెక్టరు సమరసింహారెడ్డి నరసింహనాయుడు ఇవన్నీ చేసిన ఆయన సినిమా చూస్తే
అండ్ టైటిల్ మిస్ అయినా టైటిల్ కార్డు చూడగానే చెప్పేవారు, ఈ సినిమా కెమెరామెన్ విఎస్ఆర్ స్వామి గారా, ఎంత బాగా చూపించాడు బాబుని, అందంగా లడ్డూలా కానీ తిరుపతి లడ్డూలా కానీ. అలాగే మన రామ్ లక్ష్మణ్ వాళ్ళ టైటిల్ కార్డు ఉంటే చాలు మాస్ కాంబినేషన్లో. ఈ కాంబినేషన్లో కూడా ఇప్పుడు మరొకసారి వాళ్ళు అద్భుతంగా పోరాటాలని, పోరాట సన్నివేశాన్ని వాళ్ళను దాన్ని సమకూర్చడం జరిగింది అద్భుతంగా. సో ఒక్కొక్కరు అంటే సమిష్టి కృషి, కృషితో నాస్తి దుర్భిక్షం, ప్రతి వాళ్ళు కష్టపడబట్టి ఒక కార్ ఒక ప్రొడక్షన్ బాయ్ కానీ కార్ డ్రైవర్ కానీ నుంచి కూడా ఈ సినిమా కష్టపడిన ప్రతి ఒక్కరికి, సినిమాలో పాటలకి వాళ్ళ గాత్రాన్ని అరుపించిన గాయని గాయకులకు అందరికీ, అందరు కూడా నా అభినందనలు తెలియజేసుకుంటూ, మరి అన్నీ సమకూర్చాలి, మరి బొయిలు ఎత్తే అదే ఇన్నారు పలకి ఎత్తే బొయిలు కాదు అని, మరి దానికి నిర్మాత మన హారిక హాసిని క్రియేషన్స్ రాధాకృష్ణ గారి చిన్నబాబు గారికి, పిడి ప్రసాద్ గారికి కూడా ఈ సభాముఖంగా నా అభినందనలు తెలియజేసుకుంటే, మంచి చక్కటి ఇతివృత్తంతో మంచి సందేశంతో కూడిన సినిమాని అందించినందుకు వారు కూడా, మనమంతా మన ప్రేక్షకులు ఈరోజు సినిమాను చూసి కేవలం వినోదమే కాదు కొంచెం ఆలోచనను కూడా రేకెత్తించే ఇటువంటి సినిమాలు చాలా అవసరం మనకి. ఏదో కొన్ని సినిమాలు వచ్చినాయి పోయాయి అని మనం లేనిపోని గొప్పలు చెప్పుకుని విమర్శలకు గురి కాకుండా మనం మళ్ళీ ఇంకో పట్టుదలతో మళ్ళీ ఇలాంటి సినిమా చేసిన వాళ్ళందరూ కూడా నేను అంటుంటాను, ఈ అభినందన సభ అనేది ఎందుకు జరుపుకుంటామంటే, ఒకటి వాళ్ళకి అభినందన తెలియజేయడానికి, ఇంత మంచి చిత్రాన్ని ఇచ్చారు ఇంకా మంచి సినిమాలు ఇలాంటివి మాకు అందించండి అని ఒక అయితే, రెండోది ఈ సినిమాకి పనిచేసిన యూనిట్ వాళ్ళంతా కూడా అంతకుముందు పడిన కష్టాన్ని మర్చిపోయి తాము అందించిన సినిమాని ఇంత ఘన విజయం చేసినందుకు సంతోషపడి ఇంకా ముందు ఇంకెంతో పట్టుదలతో ఇంకా మంచి సినిమాలు చేయాలని ఈ అభినందన సభ చేసుకోవడం జరుగుతుందని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, మరొకసారి ఈ సినిమాని ఆదరించి ఇంత ఘన విజయం చేసిన ప్రేక్షక దేవుళ్ళకందరికీ, అభిమానులందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జోహార్ హరికృష్ణ. దిస్ ఇస్ లావణ్య. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోని లైక్, షేర్ ఇంకా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే బెల్ ఐకాన్ని ఇలా క్లిక్ చేస్తే చాలు, టీఎఫ్సీసీలో అప్లోడ్ చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీ ఫోన్లో వచ్చేస్తాయి. హాయ్, అందరికీ నమస్కారం, నేను గీతా మాధురి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. హాయ్, టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ మధుప్రియ. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. టీఎఫ్సీసీ లైవ్, డోంట్ ఫర్గెట్, సబ్స్క్రైబ్ అండ్ లైక్. హాయ్, దిస్ ఇస్ రష్మి ఠాకూర్. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.